సంజయ్ కుమార్ గారిని మీ కరతాళ తొండ మధ్య వేదిక పైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. అలాగే శ్రీ సంగం మహేష్ గారు, డిప్యూటీ అర్పణ్ జగిత్యాల గారిని కూడా వేదిక పైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. మన కార్యవర్గ సభ్యులందరూ, శ్రీ ఆర్ముల్ల గంగారావు గారు, శ్రీ గంగారావు లింగయ్య గారు, శ్రీ కొక్కు శంకర్, అలాగే ముసుకు ఎల్లారెడ్డి గారు, మాజీ జడ్పీటీసీ గారిని కూడా వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. శ్రీ దశరథ రెడ్డి గారు, వారు కూడా మాజీ మార్కెట్ కమిటీ, అలాగే సారంగపూరు వైస్ అధ్యక్షుడు, మండల పరిషత్ వైస్ ప్రెసిడెంట్ పురేందర్ రెడ్డి గారు కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. సర్పంచ్, సర్పంచులు, ఎంపీటీసీలు మరియు కౌన్సిలర్లు అందరినీ కూడా వేదికపైకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. లక్ష్మీ గారు కూడా వేదికపైకి సాదరంగా అలాగే మన లైట్లు తీసుకోవాలి శ్రీమతి నీలం లక్ష్మి గారిని, చప్పట్లు సంఘ అధ్యక్షులు గారిని కోరుతున్నాం. పత్తిరెడ్డి మహిపాల్ రెడ్డి అను నేను. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ జగిత్యాల, లిమిటెడ్ జగిత్యాల అధ్యక్షుడిగా, అధ్యక్షుడిగా శాసనం ద్వారా నిర్మితమైన తెలంగాణ సహకార సంఘాల చట్టం, సహకార సంఘాల చట్టం 1964 మరియు నిబంధనల పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని సహకార చట్టాన్ని మరియు సంఘాన్ని కాపాడుతానని నేను అధ్యక్షుడిగా స్వీకరించిన కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. లిమిటెడ్ జగిత్యాల ఉపాధ్యక్షుడిగా, శాసనం ద్వారా నిర్మితమైన 1964 మరియు నిబంధనల పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని సహకార చట్టాన్ని మరియు సంఘాన్ని కాపాడుతానని నేను ఉపాధ్యక్షుడిగా స్వీకరించిన కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. లిమిటెడ్ జగిత్యాల పాలకవర్గ సభ్యులుగా శాసనం ద్వారా నిర్మితమైన తెలంగాణ సహకార సంఘాల చట్టం 1964 మరియు నిబంధనల పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతామని సహకార చట్టాన్ని మరియు సంఘాన్ని కాపాడుతామని
మేము స్వీకరించిన పాలకవర్గ సభ్యుడు కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తామని దైవ సాక్షిగా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాము. ప్రజలందరూ కూడా మరి నా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చేసిన సంఘ సభ్యులు, ప్రజాప్రతినిధులు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మన జగిత్యాల సంఘం ఏర్పడి దాదాపుగా 41 సంవత్సరాలు అవుతుంది. మన జగిత్యాల అర్బన్ రూరల్ పరిధిలో 4 సంఘాలు ఉండగా 3 సంఘాలు ఒకటిగా గత పాలకులు 2005 సంవత్సరంలో విలీనం చేసిన మాట వాస్తవం. అప్పటి నుండి జగిత్యాల సంఘం అతిపెద్ద సంఘంగా 18 రెవెన్యూ సంఘాలు 28 గ్రామ పంచాయతీలతోటి ఆవిర్భావం అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సంఘాన్ని ఇప్పటికంటే ఇంకా కాను అభివృద్ధి పదంలో నడుపుతూ సంఘ సభ్యులు అభివృద్ధికి వారి మేలుకు ఇలాంటి నిర్ణయములైనా తీసుకుంటాకు మా సహకార సంఘం వెనుకాడము అని మీ సభాముఖంగా తెలియజేస్తూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మొదటగా జగిత్యాల శాసన సభ్యులు సంజయ్ కుమార్ గారికి వేదిక పైగా నేను శిరస్సు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే రైతులకు ఒక సేవ చేసుకున్న భాగ్యం నాకు వారు కల్పించి మరి పార్టీ అధిష్టానం మేరకు మరి నేను నడుచుకుంటూ నాకు విన్నట్టుండి ప్రతి విషయంలో ఎలక్షన్ టైంలో కానివ్వండి, ముందు కానివ్వండి, ప్రతి కూడా వారు సలహాలు సూచనలు మరి ఎందుకంటే జగిత్యాల పెద్ద సొసైటీ ఇది. మనం ఎట్టి పరిస్థితుల్లో గత 58 తెలంగాణ ఏర్పడిన మొదటిసారి ఇక్కడ గులాబీ జెండా ఎగరవేయాలని ఒక దృఢ నిశ్చయంతో గౌరవ శాసన సభ్యులు వారు నన్ను ఈ సంఘానికి మొదటగా నిర్ణయించి మరి వారి సలహా సూచనలతోటి మరి ఇవాళ నేను ఈ సంఘాన్ని ఒక చైర్మన్గా వారి ఆశీస్సులతోటి ఇక్కడ నేను ఇవాళ ఎన్నికవడం జరిగింది. దీనికి తోడు నాకు అర్బన్ అంటే జగిత్యాల రూరల్ అర్బన్ అంతా కలిపి 26 గ్రామాలు నాకు సహకరించినటువంటి గ్రామ రైతులు కానివ్వండి, నా పార్టీ కార్యకర్తలు, గ్రామ స్థాయిలో అన్ని కులాల పెద్ద మనుషులు అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసి, మరి ముఖ్యంగా గ్రామ స్థాయిలో సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ శాఖ అధ్యక్షులు, మరి ఇతరత్ర ఏ పార్టీలకు విభాదం లేకుండా అన్ని పార్టీల నాయకులు కూడా నాకు ఈరోజు ఈ సహకారం అందించి మరి ఇవాళ ఇంత పెద్ద సొసైటీకి ఒక జగిత్యాలకు మరి ఒక చైర్మన్గా నన్ను ఎన్నికవ్వడం, అందరు కూడా ఇక్కడికి విచ్చేసిన అందరు కూడా మనస్ఫూర్తిగా శిరస్సు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. నా సహకారం ప్రతి ఒక్క రైతుకు ఏ విధంగా అయితే సంఘాన్ని డెవలప్ చేయాలి, ఏదైతే ముఖ్యమంత్రి వర్యంలో తీసుకున్నటువంటి నిర్ణయాలే కానివ్వండి, ఇవాళ రైతులకు చేస్తున్నటువంటి మేలు ఇవాళ అంత చిన్న గొప్పది కాదు. ఎందుకంటే మీకు తెలుసు ప్రతి రైతుకు మొదటగా వారు చూసేది రైతు బాగుపడితేనే రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది అనే విధంగా వారి గౌరవ చంద్రశేఖరరావు గారి ఆలోచనలు ఏదైతే రైతుల మీద ప్రతిదీ రైతుకి ఎక్కడ కూడా ఇబ్బంది కలగండి. ఇవాళ ఇన్ని ధాన్యం సెంటర్లు గౌరవ శాసన సభ్యులు పోయినసారి మాకొక్కటిన్న సెంటర్ను 2గా చేయడం, ఏ గ్రామాలు ఇబ్బంది ఉన్నా ఒక్క సొసైటీ కాకుండా 2 సొసైటీ ద్వారా కొనుగోలు చేద్దామని వారి ప్రతిపాదన, మరి అందరి సహకారం, మా మండల నాయకులు మరి ముఖ్యంగా నాకు విన్నట్టు ఉండి నడిపించినటువంటి రవీందర్ రెడ్డి గారు, దామోదర్ రావు గారు, ఎంపీపీ గారు, రౌత్ గంగాధర్ గారు అంటే అందరు కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ మరి ఈనాటి సభకు విచ్చేసిన చాలా సమయం అయింది, ఎక్కువ సమయభావం లేకుండా అందరూ కూడా మాట్లాడవలసిందిగా వక్తలు మాట్లాడవలసి ఉంది. మీరు అందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఉపాధ్యక్షునిగా అవకాశం కల్పించిన గౌరవనీయులు పెద్దలు మన జగిత్యాల శాసన సభ్యులు సంజయ్ కుమార్ గారికి, అలాగే నాకు అన్ని వేళలా సహకరించిన మా పెద్దలు దామోదరరావు గారికి, మరియు గ్రామ రైతులకు, మరియు మహిళా రైతులకు, సర్పంచులకు, ఎంపీటీలకు, మరియు పెద్ద గ్రామ నాయకులకు అందరికీ నా యొక్క అభివందనములు. నాకు ఇది అవకాశం కల్పించినందుకు రైతులకు మాతో అంతవరకు మా సహకారాలు అందిస్తామని మీ అందరితోటి, అలాగే సంఘాన్ని కూడా అభివృద్ధి చేస్తామని తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞత. అలాగే నాయకులకి, డైరెక్టర్ గారికి కానీ వారందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షునిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన మన మైపాల్ రెడ్డి అన్నగారికి
అలాగే వైఫ్ ఇలా సురేందర్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈ విజయం మన అందరం కలుసుకుంటేనే ఈ విజయం మన అందరి ముందు ఈరోజు మనం ప్రమాణ స్వీకారోత్సవాన్ని చేసుకున్నాం. మన నాయకుడు సూచించిన మేరకు నిరంతరంగా 15 రోజులు కష్టపడి ఈ సహకార సంఘం వేరే వారి చేతిలో ఉండే గత 23 సంవత్సరాల నుంచి ఈ సహకార సంఘంలో మనకు ఎలాంటి అవకాశాలు లేకున్నా ఇప్పుడు మనం పూర్తిగా మన ఆధీనంలో తీసుకున్నాం. ప్రజలకు నిరంతరం రైతులకు సేవలు అందించడానికి కొరకే మనం ప్రభుత్వంలో పనిచేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు, మాజీ ఎంపీ కవితక్క గారి ఆలోచన సూచనల మేరకే మన జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ సార్ సూచన మేరకే నడుచుకుంటున్నాం. మరి ప్రతి ఒక్క రైతుకు ఏ విధమైనటువంటి ఆపద ఉన్నా ఇప్పుడే మనం ప్రమాణ స్వీకారం చేయించుకున్న మన అధ్యక్షులు మైపాల్ రెడ్డి గారు కానీ, మండల స్థాయిలో నేను కానీ అందరికీ మీకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని సభాముఖంగా శిరస్సు వంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. కార్యవర్గ సభ్యులు, వేదికపై ఉన్నటువంటి మిగతా పెద్దలు, ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి రైతు సోదరులు, సహకార సంఘ సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, జగిత్యాల సహకార సంఘం వాస్తవానికి మన జగిత్యాల జిల్లాలో 50 పైగా సంఘాలు ఉంటే ఇందులో ఎక్కువగా రైతులకు సేవ చేసి అభివృద్ధి పథకంలో ఉన్నటువంటి 2 సంఘాలు మన జగిత్యాల అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో, ఒకటి రాయికల్, రెండవది జగిత్యాల. ఈ 2 సంఘాల్లో కూడా రైతులు విశ్వాసంతో దాదాపు 1 కోటి రూపాయలు వడ్డీలుగా చేసి, అంటే ఈ సహకార సంఘాలు ఫైనాన్షియల్ బ్యాంక్ కేటీసీసీ బ్యాంకు ఫైనాన్స్ చేయకుండా కానీ రైతులకు సేవ చేసి అంటే ఆర్థికంగా రుణాలు ఇచ్చేటువంటి పరిస్థితికి ఈనాడు మన జగిత్యాల సంఘం కానీ రాయకల్ సంఘం కానీ ఉన్నాయి. మరి మన కరీంనగర్ జిల్లాలో కాదు, తెలంగాణ లోపల సహకార సంఘంలో మనకు ఆదర్శవంత సంఘం అంటే ములకనూరు సంఘం. ఆ ములకనూరు సంఘం కోవలకు మన జగిత్యాల సంఘాన్ని తీసుకుపోవడానికి ఇక్కడ ఉన్నటువంటి మన చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ కార్యవర్గ సభ్యులందరూ కూడా ప్రయత్నం చేయాలని కోరుకుంటూ, ఈనాడు అంటే రైతు నాయకులుగా కేవలం రాజకీయ కోణంలో ఆలోచన చేసి, కేవలం అంటే తమ రాజకీయ కోణంలోనే రైతు సమస్యలను తీసుకువచ్చి మరి రైతాంగం లోపల ఒక అసంతృప్తిని చేసి వారు పద్మ నడుపుకోవాలని ఆలోచన చేసే పరిస్థితిలో మనం రాజకీయ కోణం నుంచి కాకుండా రైతు కోణం లోపల సమస్యలను పరిశీలన చేసి పరిష్కారం కొరకు మనం ప్రయత్నం చేయాలని చెప్పి ఈనాడు ఎన్నికైనటువంటి అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ, మరి మనందరం ఐక్యతని మరి ముందుకు పోవాలని చెప్పి సహకార సంఘాన్ని ములకనూరు సహకార సంఘం వైపు మరల్చాలని, మరి ఈనాడు మన డాక్టర్ సంజయ్ కుమార్ గారు కూడా మన జగిత్యాల సహకార సంఘంలో పరిధిలో ఉన్నారు, వారి త్వరలోనే మన సభ్యత్వం తీసుకుపోతున్నారు. మరి వారి నాయకత్వంలో ఈ సహకార సంఘం అభివృద్ధి పథంలో పయనించాలని కోరుకుంటూ నాకు అవకాశం మీ అందరూ కూడా ధన్యవాదాలు. ప్రమాణ స్వీకారం చేసినటువంటి సురేందర్ గారికి మరియు డైరెక్టర్లందరికీ కూడా పేరు పేరున, మరియు ఇక్కడికి వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి సహకార సంఘ అధ్యక్షులకు, డైరెక్టర్లకు కూడా, మరి ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ, సోదర సోదరీమణులందరికీ, మా ప్రెస్ మరియు మీడియా సోదరులకు హృదయపూర్వక నమస్కారం. స్వీకారం చేసినటువంటి మన అధ్యక్షులు శ్రీ మధుపాల్ రెడ్డి గారికి, అలాగే ఉపాధ్యక్షులకు నా హార్టి కంగ్రాచులేషన్స్, అలాగే డైరెక్టర్స్ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక అభినందనలు. మహిపాల్ రెడ్డి గారు, మన మహిమాల్ రెడ్డి అన్న ఎన్నో సంవత్సరాలుగా పార్టీలో ఒక చురుకైన కార్యకర్త, ఎంతో చురుకుగా ఉంటారు. అలాగే మన పెద్దన్నయ్య సంజయన్న గారికి ఒక సోదరుడిగా, అనుచరుడిగా ఉంటూ కూడా పార్టీలో కార్యకలాపాలకి ఎంతో చురుగ్గా నిర్వహిస్తూ ఉంటారు. అలాంటి ఒక వ్యక్తి ప్రజలతో మమేకమై ప్రజల్లో కష్టాల్లో కానీ సుఖాల్లో ఉంటూ వాళ్ళని చూసుకుంటూ, మరీ ముఖ్యంగా రైతులకు దగ్గరగా ఉండి వాళ్ళ వెన్నంటే ఉండి వాళ్ళ మంచిలో కానీ చెడులో కానీ ఎప్పుడు పాలు పంచుకుంటూ ఉంటారు. అలాగే అలాంటి ఒక వ్యక్తిని రైతులే ఎంతో గొప్ప మెజారిటీతో గెలిపించి ఈరోజు సహకార సంఘానికి అధ్యక్షుడిగా నిలబెట్టారు. ఎందుకంటే మనం తినే ప్రతి ముద్ద కూడా రైతుల కష్టార్జితం, వాళ్ళ చెమటను చిందించి మరి మనకు అందిస్తున్నారు. అలాంటి ఒక రైతుల కోసం
సబ్సిడీ రూపంలో ఎరువులకు కానివ్వండి, అలాగే విత్తనాలకు కానివ్వండి. మన గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు సహకార సంఘాలను నెలకొల్పి వాటి ద్వారా విత్తనాలకు కానివ్వండి, ఎరువులను కానివ్వండి, సబ్సిడీల ద్వారా ఎంతో సహాయకాన్ని అందిస్తున్నారు ప్రోత్సాహం రూపంలో. అలాగే అటువంటి ఒక సహకార సంఘానికి, మన జగిత్యాల సహకార సంఘానికి మన అటువంటి మంచి స్వభావం, ఒక మృదు స్వభావి అయినటువంటి మన మహిపాల్ రెడ్డి గారు అవడం నిజంగా రైతుల యొక్క అదృష్టం. అలాగే వారి ఆధ్వర్యంలో సహకార సంఘం మంచి అభివృద్ధి సాధించాలని, అలాగే రైతులందరూ కూడా లబ్ధి పొందాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా పెద్దలందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు. జరు దైవ సాక్షిగా ప్రమాణం చేసిన మన పిఎస్ఎస్ చైర్మన్ మహిపాల్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా వైస్ చైర్మన్ అయినటువంటి సురేందర్రావు గారికి, వారి పాలక వర్గానికి అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు ముందుగా మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతే బాగుండాలని చెప్పేసి, రైతును రాజు అని చెప్పేసి పత్రికల్లో చూస్తాం, కానీ ఏనాడు కూడా రైతును రాజు చేసిన ప్రభుత్వాలు లేవు. కానీ మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతును రాజే అని చెప్పేసి చూపించిన నాయకుడు, ఏకైక వ్యక్తి మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. కాబట్టి వారికి వారి మార్గదర్శకాల్లో, వారి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్న ప్రజాప్రతినిధులు, ప్రజలమందరం కూడా ఈరోజు సమిష్టిగా కృషి వల్ల ఈరోజు యావత్ తెలంగాణ మొత్తం మున్సిపల్ నేలవైతే గులాబీ జెండా ఎగరవేసము, పిఎస్సిఎస్ కూడా యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా గులాబీ జెండా ఎగిరిందంటే దానికి కారణం అభివృద్ధికి పట్టం కట్టారు ఈరోజు రైతన్నలు. కాబట్టి అందరం కూడా ఈరోజు ఒకటే గుర్తుంచుకోవాలి, ప్రతి ఒక్కరూ ఈరోజు పెట్టుబడి, రైతు బంధు, నీళ్లు ఇలా పోతూ ఉంటే, చెప్పుకుంటూ పోతూ ఉంటే ప్రతి ఒక్కరికి కూడా అన్ని సహాయ సహకారాలు అందించిన ప్రభుత్వం మనది కాబట్టి జై జవాన్ జై కిసాన్ అన్నారు. అక్కడ మనందరి భద్రత కోసం సోల్జర్స్ సైనికుల్లా పనిచేస్తారు అక్కడ కాబట్టి, ఇక్కడ దేశానికే యావత్ ప్రపంచానికి అన్నం పెట్టేది రైతన్నలు కాబట్టి, ఆ రైతన్న ఓట్లతోనే గెలిచిన ఈరోజు మన పిఎస్సి చైర్మన్లు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ముఖ్యమంత్రి గారి ఆలోచనకు అనుగుణంగా మీ ఆశయాలు సహకారాలు అన్నీ కూడా రైతన్నలకు, అదేవిధంగా ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేసి అందరం కూడా సమిష్టిగా సహాయ సహకారాల అభివృద్ధిలో అర్హులైన వారందరికీ కూడా పంచి ఈరోజు రైతన్నల మేలు కోసం పనిచేయవలసిందిగా ఈరోజు ఈనాటి పిహెచ్ఎస్ చైర్మన్ మహిపాల్ రెడ్డి గారికి, అదేవిధంగా సురేందర్రావు గారికి, వారి పాలక వర్గమైన డైరెక్టర్లందరికీ కూడా మరొక మారు శుభాకాంక్షలు తెలియజేస్తూ, రైతన్నలకు ప్రభుత్వానికి మధ్యలో వారధిగా పనిచేస్తూ అభివృద్ధి లక్ష్యం సేవే మార్గంగా పనిచేయాలని చెప్పేసి ఈ యొక్క సభాముఖంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు. ఒకటే పాట ఒకటే మాట కవితక్క అనే సంజయ్ అన్న మార్గాల్లో నడిచి మన అందరం కూడా ప్రజలందరికీ సేవే మార్గంగా పనిచేయాలని చెప్పేసి తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దల కృతజ్ఞతలు. జై తెలంగాణ. అలాగే దమ్మల్లి బాలపల్లి గ్రామస్తులు ఇరుమల్ల చిన్నమల్లయ్య గారు, వీరికి మైనర్ ఇరిగేషన్ గాను రూపాయలు 5 స్వీకరిస్తున్న సందర్భంగా మహిపాల్ రెడ్డి గారికి, ఉపాధ్యక్షులు సోదరులు సురేందర్ గారికి, డైరెక్టర్లుగా ఎన్నికైన శేఖరయ్య గారికి, రమేష్ గారికి, పోచ మల్లయ్య గారికి, ఎన్ఐటి రాజరెడ్డి గారికి, శ్రీమతి నీలం లక్ష్మి గారికి, దేవమ్మ గారికి, ఎల్ఐ గారికి ఈనాటి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథి చేసిన సోదరి మణి, జెడ్పీ చైర్పర్సన్ శ్రీమతి
వసంత గారికి, మున్సిపల్ చైర్పర్సన్ సత్యనారాయణ గారికి, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్లు శ్రీ రవీందర్రెడ్డి గారికి, జుంపర్తి శంకర్ గారికి, జిల్లా నాయకులు బాలమోహన్ గారికి, సురేందర్ గారికి, జాన్ గారికి, ఇక చాలామంది చాలా ఆలస్యమైనా కానీ వేసిన పాత్రికే మిత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు జగిత్యాల ప్రాథమిక సహకార కేంద్రానికి అధ్యక్షునిగా పదవి బాధ్యతలు స్వీకరిస్తూ, అదేవిధంగా కార్యవర్గం అందరూ కూడా ఒక కొత్త అధ్యాయాన్ని మనం రూపకల్పన చేసుకోవాల్సిన అవసరం ఉంది, రచించాల్సిన అవసరం ఉంది. జగిత్యాల ప్రాథమిక సహకార సంఘం ఈ పరిధిలో అంతకుముందు కూడా ఇంకా మోరపల్లి, పొరల్లో ఈ సహకార సంఘాలు అన్నీ ఉండే, వాటన్నిటిని కూడా విలీనం చేసి మరి ఈనాడు ఒకటే సహకార సంఘం తీసుకొచ్చారు. ఇది చాలా అతిపెద్ద సహకార సంఘం నాకు తెలిసి, ఎందుకంటే నేను రుణాలు మాట్లాడతా మొన్న ఎన్నికలు జరిగే ముందు వరకు కూడా వాస్తవానికి ఇక్కడ ఈ బ్యాంకు డైరెక్టర్ చైర్మన్ గురించి నాకు తెలుసు, కానీ ఈ వ్యవస్థ ఎంతమంది దీంట్లో సభ్యులు వాళ్ళ ఓటర్లు ఏ విధంగా ఉంది అన్న విషయం నాకు కూడా పూర్తిగా అవగాహన లేదు. ఎందుకంటే వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినా కానీ నేను ఎన్నడు నా పేరు వ్యవసాయం ఉన్నా కానీ దీంట్లో నేను లోన్ తీసుకోవడం కానీ సభ్యత్వం తీసుకోలే ఆలోచనకు రాలేదు. అదేవిధంగా మా కుటుంబంలో కూడా పెద్ద ఎవరికి లేకుండా, కానీ చూసేసరికి మొన్న ఎలక్షన్లప్పుడు కొంత బాధ అనిపించింది. ఒకటి పక్క మండలం చూస్తే అంతకుముందు బొగ్గారం నియోజకవర్గాలు ఉండే, రాయకల్ మండలంలో ఒక 5 సొసైటీలు ఉన్నాయి, అది జగిత్యాల మండలం మాత్రమే ఉంటుంది. ఆ సారంగాపూర్ మండలం మన దాంట్లో సగం ఉంటుంది, ఆడ ఒక 4 సొసైటీలు ఉన్నాయి సారంగాపూర్ మీర్పూర్ కలిపి. కానీ మన దగ్గర మాత్రం పాతయాన్ని విలీనం చేసి ఒక జగిత్యాల కల్లెడ రెండే మండలాన్ని చేయడం జరిగింది. మరి ఆ పాత సీనియర్ నాయకుల ఆలోచన ఏ విధంగా ఉండేదో తెలియదు, కానీ రైతులకైతే ఖచ్చితంగా ఇబ్బంది అయిన మాట వాస్తవం అని చెప్పి మాత్రం తెలియవస్తాం. అయితే ఈ ఎలక్షన్ల కంటే ముందు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ప్రతిపాదన చేసి మళ్ళీ కొన్ని సొసైటీలు చేయాలన్నప్పుడు ఇక్కడ సీఈఓ గారు ఆ ప్రతిపాదన తీసుకొచ్చింది. శాసనసభ్యులు అర్చించినప్పుడు కూడా నేను చెప్పిన అంతకుముందు మోరపల్లి ఉండేది, మరి మోరపల్లి చేయాలి, ఇంకొకటి కూడా చేయాలంటే మళ్ళీ జాతాపూర్, పులాస అవన్నీ కలిపి కూడా ఇంకొక సొసైటీ ఫామ్ చేయడానికి పూర్తి రూపకల్పన ఏర్పడ్డది. ఇప్పుడు మన ఆఫీస్లోకి వెళ్తే అవన్నీ కనబడతాయి, ప్రపోజల్స్ కూడా పంపేది. కానీ ఈ సహకార సంఘాలలో కొంత డిలిమిటేషన్ అంటే చేయాలంటే కొంత టైం పడుతుంది, కాబట్టి ఇప్పటికే ఎలక్షన్లు ఒకటి చాలా లేట్ అయిపోయినాయి, ఇక ముగించుకుని తర్వాత కొత్త చేసుకుందామనే ఆలోచన ముఖ్యమంత్రి గారికి ఉంది. తప్పకుండా కొత్త సహకార సంఘాలు కూడా ఏర్పడతాయని చెప్పడం మీ అందరి తెలియజేస్తాం. ముఖ్యంగా ఈ మన మామిడి రైతులు కానీ, మన ప్రాంతంలో కూరగాయల పంటలు పండించే వాళ్ళు కానీ, ఇంకా పాల రైతుల కంటే కరీంనగర్ డైరీ అవన్నీ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నాయి. కానీ ఈ రైతుల కోసం సహకార సంఘాలు ఒక అడుగు ముందడికేసే పనిచేయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు పెద్దలు దామోదరరావు గారు ప్రస్తావించినట్టు మరి ములకలూరు సంఘం భీమదేవరపల్లి మండలంలో ఒక చిన్న గ్రామంలో విశ్వనాథ్ రెడ్డి గారు ప్రారంభించి ఇవాళ దాదాపు కొన్ని వేల కుటుంబాలకు ఇవాళ ఆధారమైంది. మరి అదేవిధంగా మా మిత్రులు శ్రీపాల్ రెడ్డి గారు, పెద్దలు జీవనరావు గారు మడిగే, ఇంకా చాలామంది రైతులు కొడిమేల జడిపిటిసి శ్రీమతి గారు వీళ్ళందరూ కూడా పూనా వెళ్ళి అక్కడ బారామతిలో సహకార సంఘాలు చూసి వచ్చింది. ఆ శరద్ పవార్ గారు తమ్ముడిని కూడా ఇక్కడ పిలిస్తే వ్యవసాయ క్షేత్రం పులాసలో ఒక కార్యక్రమం జరిగింది. మరి ఇక్కడ ఉన్న చాలామంది రైతులు కూడా వచ్చి ఉంటారు, వేములవాడ ఎమ్మెల్యే గారు, నేను, ఈశ్వరన్న గారు అందరం అటెండ్ అయినాం. ఆనాడు వారు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే అక్కడ అంగూర్లు, మన ద్రాక్ష కానీ ఇంకా వివిధ రకాల పంటలు ఉత్పత్తి చేయడమే కాకుండా ఉత్పత్తి చేసిన దాన్ని ఎక్కువ ధర కమ్మడంలో వాళ్ళు పూర్తి స్థాయిలో సఫలీకృతమైన లాభాల బాటలో ఆ సంఘం నడుపుతాం. మరి ఇక్కడ కూడా మన సంఘం
లాభాల పంట నడాలంటే మనందరికి తెలుసు, రైతులు చాలా కష్టపడి పండిస్తున్నారు. పండించిన దానికి ఆ కష్టానికి సరిపడ మద్దతు ధర మనకు అస్తలేదు. మరి అది రావాలంటే రైతులు ఒక సంఘటితంగా ఉండి, ఇప్పటికే ముఖ్యమంత్రి గారు రైతు సమన్వయ సమితి ఏర్పాటు చేసి ఇంకా ముందు చాలా చేస్తామంటున్నారు. అదేవిధంగా ఈ సహకార సంఘాలు కూడా ఒక అడుగు ముందడు పోయి మరి మన ప్రాంతంలో ఉన్న మామిడిన ఇంకొక దాన్న దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని ఈ సహకార సంఘాలు ముందడికి పోవాలి. ముఖ్యంగా నేను జగిత్యాల సహకార సంఘం ముందడికి పోవాలని చెప్పి నేను మహిపాల్ రెడ్డి గారిని వారి బృందాలందరినీ కూడా కోరుతాను. సహకార సంఘం అంటేనే ఇవాళ భారతదేశం మొత్తం కూడా పెట్టింది పేరు వ్యవసాయ సహకార సంఘం. ఇలా దేశ స్థాయిలో ప్రథమ స్థానంలో ఉంది. 1200 కోట్ల డిపాజిట్లతో ఉన్నది. 1200 కోట్ల డిపాజిట్ మరి మన ప్రాంతంలో రైతులు ఎంతమంది రుణం తీసుకుని వాళ్ళ బిడ్డలను బయట దేశాలకు ఉన్నత విద్యకు పంపారో తెలియదు. కానీ నేను నాకు ఈ మధ్యలో సిరిసిల్ల ప్రాంతం నుంచి ఒక మిత్రుడు వాళ్ళ తమ్ముడి కోసం లోన్ అప్లై చేస్తే నన్ను రికమెండేషన్ చేయమన్నారు. ఆ చైర్మన్ రవీంద్రరావు గారు కొంత నా బంధువులు కాబట్టి వారికి ఫోన్ చేశాను. ఫోన్ చేయని వారు ఒకటే చెప్పాడు, మా డైరెక్టర్ల మీటింగ్లో 10వ తరగతి నుంచి ఇక్కడ వరకు కూడా ఒక ఇంత శాతం వస్తే వాళ్ళకి 10 లక్షలు కాదు 15 లక్షలు ఇస్తాం, కానీ మార్కులు లేకపోతే మాత్రం 10 రూపాయలు కూడా ఇవ్వమని చెప్పి గంట పత్రం. అంటే ఈ సహకార సంఘం ఏదో బర్లకు ఎడ్లకు పశువుల తోటలకే కాకుండా రైతు బిడ్డలు చదువుకోవడానికి కూడా ఈ సంఘం సహాయపడుతుందని చెప్పి నా అంతా మరొకసారి మీ అందరూ తెలియజేస్తాం. మీకు అవగాహన ఉండొచ్చు, మరి గతంలో అంతకుముందున్న ఆ చైర్మన్లు సభ్యులు చెప్పినలేదు, కానీ మన కరీంనగర్ సహకార సంఘం ఆ విధంగా పిల్లల విద్యకు కూడా తోడ్పడతా ఉంది. మరి మీరు అందరూ కూడా రైతులందరూ కూడా ఈ సహకార సంఘంలో సభ్యత్వం తీసుకుని, తమ్ముడు మైబాల్ చెప్పాడు చాలా రోజుల నుంచి సభ్యత్వం ఇవ్వలేదు. ఒకనాడు మా ధర్మారం ఎంఆర్ రాజేందర్ చెడు, నేను రాజేందర్ నీకు ఓటు నాదే అని అడిగిన రైతు, ఎక్కడ సార్ ఏదో కొద్ది ఎక్కడ చదువురాదు మనం ఉన్నాడు ఎక్కడెక్కడదా ఏడా సార్ నాకు ఏదో వాడదామని చెప్పి నీకు వచ్చిందని 800 రూపాయలు చేతిలో పెట్టారు, సదుకా పెట్టింది చెప్పారు, ఇక నీకు ఓటు లేదు పోన్నారు అని చెప్పి అంటే కొంతమంది ఆ రకంగా తొలగించడం జరిగింది. కానీ మన మహిపాల్ రెడ్డి తమ్ముడు తొలగించడం కాదు, ఎక్కువ మందిని తీసుకున్నాం సార్, మీరు కూడా ఎడస ఉంది కాబట్టి మీతోనే మొదలు పెడతా అని చెప్పి తమ్ముడు నాకు సహకరించాడు. ఆ తమ్ముడికి నేను నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి రైతులందరూ కూడా ఈ సహకార సంఘంలో సభ్యులై ఈ సహకార సంఘ సేవలు వినియోగించుకొని ఈ సహకార సంఘాన్ని బలోపేతం అవడానికి, ఎందుకంటే మరి ఒకసారి రూపాయి తీసుకుంటే మరి తగినట్టు కట్టేయాలి మళ్ళా, అంతేకాదు మళ్ళా సార్ 6 నెలలకు కడతా 7 నెలలకు కడతా ఆ బ్యాంక్ మేనేజర్ ఫోన్ చేయది మైపాల్ రెండు ఇట్లా చేస్తే ఎట్లనే తావు గ్రామం ఇచ్చట్లయితే మళ్ళీ ఉండదు. బ్యాంకు బలోపేతానికి మన ప్రతి వాళ్ళకు కూడా సహకరించాలి. దాని ద్వారానే రేపటి నాడు మళ్ళీ వేరే వాళ్ళకు కూడా ఇవ్వగలుగుతాం. ఎందుకంటే బయట దళారుల నుంచి ఎక్కడి నుంచో ఎవరెవరో వ్యాపారస్తుల నుంచి మనం అప్పులు తీసుకునే బదులు ఈ సహకార సంఘంలో మనం డిపాజిట్ చేసినట్టయితే తప్పకుండా మనం ఇతరులకు మేలు చేసినట్టయితే, మునిపోయితే బాగానే పైసలు నీ నది లెక్క లేవు, మన తమ్ముడు నాకు సభ్యత్వం ఇచ్చిన 1 లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తానని చెప్పి నేను తెలియజేస్తాను. ఈ మీరు గెలవడానికి చాలామంది కృషి చేసింది, పెద్ద రాజకీయ వేదిక కాదు, దీంట్లో అన్ని పార్టీల వాళ్ళు కూడా వేదిక పైన ఉన్నారు. కానీ మన ఒక కార్యదీక్షాపరుడు పని చేద్దామనే తపన ఉన్న చైర్మన్ వైస్ చైర్మన్ మా డైరెక్టర్లు అందరినీ కూడా గెలుపులకు తోడ్పడ వేదికపై ఉన్న నాయకులకు వేదిక ముందున్న నాయకులందరికీ కూడా పేరు పేరున ఒక శాసనసభ్యుడిగా టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బ్యాంక్ వ్యవస్థ మరి ఈరోజు మొట్టమొదటిసారిగా బ్యాంకు సార్ విజిట్ చేయడం, వారితో పాటు సీఈఓ గారు సార్కి ఈరోజు సభ్యత్వం కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి దీనికి ముందు పాలక వర్గాన్ని గతంలో పనిచేసినటువంటి ఏది మన సహకార సంఘ అధ్యక్షులకు వచ్చిన అతిథులు చిరు సన్మానం చేయాల్సిందిగా కోరుచున్నాం. ఇక్కడ మైపల మన మున్సిపల్ చైర్పర్సన్ శ్రావణి గారికి కూడా
ఇద్దరు మహిళా పాలకవర్గ సభ్యులను సభ్యురాలు సత్కారం చేస్తారు, గట్టిగా చెప్పాలి. కొంచెం కిందికి పట్టు రైట్ మేడం, ఇక్కడ చెప్పట్టు కింది పట్టు కిందికి పట్టు రైట్ అన్నా కొద్దిగా సార్ అన్నా కొద్దిగా సార్ పొద్దుల పోషమల్లయ్య గారు రెడీగా ఉండాలి. ఆ లింగాన్ని ఇటు చూడు అన్న, మీరు అడ్డం రావాలి, ఆగురు ఒకసారి ఆగు అన్న. సరే కాబట్టి ఒక 5 నిమిషాల కొంచెం ప్రశాంతంగా సంతోషంతో చేసుకుందాం, తొందరపడకండి దయచేసి. నెక్స్ట్ మన పాలక సభ్యురాలు శ్రీమతి నీలం లక్ష్మి. అమ్మా ఇక్కడ చూడు. నెక్స్ట్ పాలక సభ్యులు తోట గంగరాజన్ గారు, రాజవ్వ గారు డైరెక్టర్ గారు రావాలి. ఇక్కడ చూడమ్మా. అలాగే ఇంతకు ముందు ఈ సంఘానికి అధ్యక్ష నెక్స్ట్ అయిలేని సదాశివరావు గారు, వారు కూడా ఒక టర్ము అధ్యక్షుడిగా పనిచేశారు ఈ సంఘానికి. బాబెట్టి చూడండి కిందికి వాట్ కిందికి వాట్ రైట్. అన్నా కొద్దిగా వెనక జరగండి, కొద్దిగా వెనకకు ఉండండి, కనబడతలేదు. సరే కొద్దిగా గిట్లు ఉండవు సార్ కనిపించాలి. రైట్ రెడీ అనుకోవాలి అన్న, రెడీ ఇలా బాగా వేయించాలి అన్న 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 గుద్దే సార్ కొంచెం బ్యాక్ రండి సార్, బ్యాక్ లేవు సార్.
అయిపోతా